ప్రధానంగా కోటి పైగా సంథింగ్ సరే నంబర్లో రాంపల్లి దగ్గరలో రాంపల్లి దగ్గరలో సార్ సైలెంట్ ప్లీజ్. కొంతమంది రైతులకి 53 ఎకరాల గురించి మాకు కోర్ట్ ఆర్డర్ ఉంది, మాకు ఎవరు చేయండి అని చెప్పేసి వాళ్ళు కోర్ట్ ఆర్డర్ వచ్చిందని చెప్తాం వల్ల వాళ్ళ బదులుగా కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇందులో కలువ చేసుకొని మాకు మీకు ఎవరు చేపిస్తాము అని చెప్పేసి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు నా మండల్ తహసీల్దార్ నాగరత్నం కుమ్మక్కయ్య వాళ్ళు మీకు ఫేవర్ చేస్తామని చెప్పేసి ఎంట్రీ అయ్యి వాళ్ళు ఈ నాగరాజు తహసీల్దారు నాకు 2 కోట్ల రూపాయలు ఈ విధంగా ఇస్తే ఈ కేసులో ఇస్తే రైతులకే ఫేవర్ చేపిస్తాను అని చెప్పడం వల్ల ఆయన ఈరోజు అంజిరెడ్డి అనే ఆయన ఇక్కడ ఈ ఇంట్లోకి ఉంటాడు. ఇంటికి ఆయన శ్రీనాథ్ అనే ఆయన ఒక 1 కోటి రూపాయలు పైగా క్యాష్ తెచ్చాడు. ఆ 1 కోటి రూపాయలని ఈ నాగరాజు తీసుకుంటుండగా మేము రెడ్యానికి పట్టుకున్నాము. వాళ్ళని కూడా శ్రీనాథ్ని అంజిరెడ్డి ఈ తహసీల్దారు నాగరాజు ఆయన విఆర్ఏ ఈ నలుగురు కూడా మేము అదుపులో తీసుకున్నాము. ఇప్పుడు కేసు ఈరోజు మేము ఎంత సీజ్ చేసాము, కేసు దర్యాప్తులో ఉంది. కేసు ఇన్వెస్టిగేషన్ తర్వాత మొత్తం అసలు ఈ ల్యాండ్ గురించి మొత్తం వివరాలు బయటకు వస్తాయి. బాధ్యతలు కాదు, ఇది ఇది ఎవరు బాధ్యత లేదు. మాకు స్పెషల్గా వేరే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ మీద మేము సుమోటో తీసుకున్నారా? సుమోటోగా మేము వచ్చి మేము రేడ్ చేసాము, వీళ్ళని పట్టుకున్నాం. అంటే మొత్తం ఇప్పుడు వరకు అయితే 4, తర్వాత తిరగొచ్చు. ఇంకా ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అంటే మీకు వచ్చిన సమాచారం ఏ విధంగా వచ్చింది? ఇట్లా నాగరాజు తహసీల్దారు ఇట్లా డబ్బు అంత పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నాడు కొంతమంది నుంచి అని చెప్పేసి మాకు సమాచారం రావడంతో మేము వచ్చి అని పట్టుకున్నాం. సుమోటో అని చెప్తున్నారు, మా కంప్లైంట్ సుమోటో సీక్రెట్ ఇన్ఫర్మేషన్ సీక్రెట్ రైతులకి మేము ఫేవర్ చేపిస్తామని రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇళ్ళకి దూరింది. వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు మేము చేపిస్తాం మీ రైతులకి, మీరు మాకు ఇవ్వండి ల్యాండ్ మేము చేపిస్తాం ఎంఆర్ఐ ద్వారా అని చెప్పేసి వీళ్ళు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళే డబ్బులు కొంతమంది వేసుకున్నారు. ఈరోజు 2 కోట్ల 1 కోటి రూపాయల పైన కలెక్ట్ చేసుకుని వచ్చిండ్రు. ఆ 1 కోటి రూపాయలు ఈ నవరాత్రి కురుస్తుండగా మేము అంజిరెడ్డి కాకుండా కొంతమంది ఇన్వాల్వ్ ఉన్నారని చెప్పి తెలుస్తుంది. వాస్తవం ఉండొచ్చు, అది ముందు తెలుస్తుంది. ముందు ఇన్వెస్టిగేషన్ బయటకు వస్తుంది అప్పుడు మనం వాడబడి.